రామ్ గారికి, అదేవిధంగా చిరంజీవి చౌదరి గారికి, రీసెర్చ్ డైరెక్టర్ రెడ్డి గారికి, తర్వాత అంబాజీపేట రీసెర్చ్ స్టేషన్ బాధ్యత వహిస్తున్న భగవాన్ గారికి, ఇంకా అధికారులకు, సైంటిస్టులకి, అదేవిధంగా రైతు పెద్దలందరికీ కూడా మా కమిషనర్ హార్టికల్చర్ ఉన్నారు వారు చిరంజీవి చౌదరి గారు వారికి, పెద్దలందరికీ రైతు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ సంవత్సరం ఇయర్ ఆఫ్ కోకోనట్గా ప్రకటించడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. నేను రైతు పక్షపాతిని వ్యవసాయ రంగం అభివృద్ధి చేయడంలో ఎన్ని పరిస్థితుల్లోనూ వెనుకడు వేసేది లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పూర్తిగా ఈ రంగాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పి కంకణ కట్టుకుని ముందుకు వెళ్ళడం లక్ష్యం. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కొబ్బరిలో మనం దాదాపుగా పూర్వకాలం నుంచి సుదీర్ఘకాలం నుంచి కూడా చాలా మంచి స్థానంలో ఉన్నాం. కేరళ వంటి రాష్ట్రాలతో పోల్చినప్పుడు కూడా మనమేమీ పెద్దగా దిగుబడులో లేదంటే క్వాలిటీలో కానీ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది, కానీ చాలా వెనుకబడిన పరిస్థితే లేదని నేను భావిస్తున్నాను. ఈరోజు నిజంగా ఆవశ్యకత ఉంది. కోకోనట్ ఇయర్గా ప్రకటించి పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. కోనసీమ ప్రాంతంలో, ప్రత్యేకించి గోదావరి జిల్లాలో కావచ్చు, శ్రీకాకుళంలోని ఉద్దాన ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా రైతాంగం లక్షల కుటుంబాలు ఇవాళ కొబ్బరి అనుబంధ పరిశ్రమలపైన, అనుబంధ రంగాలపైన ఆధారపడుతున్నాం. మనం ఇంకా దీన్ని పెంచుకుని విస్తీర్ణం పెంచుకునే స్కోప్ కూడా ఉంది. ఇంతకుముందు వేరువేరు సందర్భాల్లో పెద్దలు మన హార్టికల్చర్ కమిషనర్ గారు చిరంజీవి చౌదరి గారితో కానీ, అదేవిధంగా బీసీఆర్ జానకిరామ్ గారితో కానీ మాట్లాడినప్పుడు డెఫినెట్గా మనం దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది, చాలా స్కోప్ ఉందనేది కూడా మేము చర్చించాం. నేను రెండు మూడు విషయాలు నా ఒపీనియన్స్ కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి ఏంటంటే, ఈల్డ్స్ బాగా పెరగాల్సిన అవసరం ఉంది, పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. ఇవాళ అంబాజీపేట రీసెర్చ్ స్టేషన్ అనేది 1955లో ఏర్పాటు చేసినాను. అంతకుముందు నుంచి కూడా దీనికి సంబంధించిన పరిశోధన కార్యకలాపాలు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయనేది మనందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో కూడా అంబాజీపేట రీసెర్చ్ స్టేషన్ ఇంకా అభివృద్ధి చేయాలని ఆలోచన మనం చేస్తూ ఉన్నాం. దీంట్లో వేరే ఇన్స్టిట్యూట్లు పెట్టాలని ఒక ఆలోచన చేసినప్పుడు కూడా నేరుగా ఎవరో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి దీని ప్రాసెస్ కానీ, ఇంతకుముందు నుంచి దీనికి ఉన్న దేశవ్యాప్తంగా మనకు ఉన్న అంబాజీపేట రీసెర్చ్ స్టేషన్ పేరుని కానీ నిలబెట్టుకునే విధంగా మనం కాపాడుకున్నాం. ఈ సందర్భంగా ఇంకా మూడు నాలుగు విషయాలు ఏంటంటే, ఈ ఇంటర్ క్రాప్స్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి కొబ్బరి ఏదైతే తీసుకున్నామో దాన్ని ఇంటిగ్రేటెడ్గా మీరు ఆలోచించమని చెప్పి నేను మన బీసీ గారిని కానీ కమిషనర్ గారిని కానీ రిక్వెస్ట్ చేస్తాను. ఒక్క కొబ్బరి తోట వేసి ఆ వచ్చిన కాయలతో ఆదాయం పెంచుతో సరిపోతుందని అంటే ఆ రోజులు కాదు. మనం ఏదో చెప్తాం, కోకో వేయచ్చు, అరటి వేయచ్చు అని, కానీ దాన్ని ఇంకా బలంగా తీసుకెళ్ళాలి. ప్రతి కొబ్బరి తోటలో కూడా అట్లీస్ట్ ఒక 70-80% ఎక్స్టెంట్లో మనం దీని మొత్తాన్ని మళ్ళీ ప్రిపరామ్స్తో కవర్ చేసి ఒక ప్లాన్ కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది. దానికి రైతులను ప్రోత్సహించమని చెప్పి నేను ఇక్కడున్న సైంటిస్టులు కానీ డిపార్ట్మెంట్ అధికారులు కానీ కోరుకోవాలి. అదే కాకుండా ఇవాళ మేము తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే, ఈ కోకోనట్ ఇయర్గా ప్రకటించాం. థ్రూఅవుట్ ఇయర్ మనం ఏం చేయాలి, ఒక క్యాలెండర్ రూపొందిస్తే బాగుంటుందని కూడా నేను ఈసీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే కాకుండా కొబ్బరిలో వేరైన ఫలితాలు సాధిస్తూ పూర్తిగా దాంట్లో ఒక నిష్ణాతులుగా తయారైన రైతులతో మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. లేదంటే ఈ కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత అయినా సరే మీరు ఏర్పాటు చేస్తే నేను కూడా దాంట్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా నేను దృష్టికి తీసుకొస్తున్నాను. అదే సైంటిస్టులు మనం ల్యాబ్ నుంచి చూస్తాం ప్రతిదీ, కానీ రైతులు అనుభవం నుంచి చూస్తారు.
కాబట్టి రైతు అనుభవాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని, రైతు అనుభవాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ వాళ్ళలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, సుదీర్ఘకాలం ఈ రంగంలో ఉన్నారో వారందరినీ కూడా మీరు చూడమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే కాకుండా సీఎం గారు ఎప్పుడు చెప్తున్నారు ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావాలి, అదేవిధంగా వాల్యూ ఎడిషన్ జరగాలని. ఇప్పుడు ఈ ఆత్మనిర్భర్ భారత్లో మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ప్రాసెసించే భాగంలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం. దీనిలో భాగంగా మనం ఈస్ట్ గోదావరిని కూడా కోకోనట్ ప్రోడక్ట్ తీసుకున్నాం. ఆ కోకోనట్లో ఇంకా ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎలా తీసుకురావాలి, వాల్యుయేషన్ ఎలా చేయాలి అనేది కూడా మీరు సరైన సలహాలు సూచనలు అందించమని చెప్పి మన కమిషనర్ గారు చిరంజీవి చౌదరి గారితో బీసీ గారు కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఈ హైయర్ వెరైటీస్ ప్లాంట్ మెటీరియల్ కూడా మనం ఇంకా ఎక్కువ అందించడానికి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఆ పాయింట్ కూడా తీసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ గంగా గోదావరి ఇలాంటి కొన్నింటి మీద పబ్లిక్లో రైతాంగంలో చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది. దయచేసి ఆ ప్లాంట్ మెటీరియల్ కూడా మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎక్కువ ప్రొడక్షన్ ఎలా తీసుకురావాలని కూడా నేను చూడమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. హైయర్ వెరైటీస్ కానీ ఉండి తర్వాత ఈ ఇంటర్ క్రాప్ ప్లానింగ్ కూడా మనం బాగా కోఆపరేట్ చేయాలి. దీనికోసం మీరు ఏదైనా ఒక ప్లాన్ అనుకుంటే దానికి డిపార్ట్మెంట్ వైపు నుంచి కానీ గవర్నమెంట్ వైపు నుంచి కానీ పూర్తిగా కోఆర్డినేషన్తో ముందుకెళ్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. సో కోకోనట్ ఇయర్ 2000. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.